ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవ అనుభవంలోనికి నేను వెళుతున్నాను. కీర్తన 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాము. నాలుగవ అనుభవాన్ని మందిరానికి ఎందుకు రావాలి, మందిరం మేము విడిచిపెట్టము అని ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు శపథం చేశారు? ఈరోజు నువ్వు కూడా శపథం చేసి ప్రమాణం చేసి మందిరమును విడిచిపెట్టనని బలిపీఠం వైపు నీ కుడి చేతిని చూపించి ప్రమాణం చేశారు. ఎందుకంటే ఆ చెప్పబడుతున్నది నాలుగవ ఆశీర్వాదము, ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. సంతృప్తి పొందేవారు అందరూ చప్పట్లు కొట్టి ప్రభున మనం మహిమపరచం. మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అమాయకులు కాదు, తెలివి తక్కువలు కాదు, తీర్మానం తీసుకోవడానికి శపథం పూని ఎందుకు మేము వస్తామని లిఖితపూర్వకంగా రాసి శపథం పూనారు అంటే మందిరములో దేవుని సమృద్ధి. మనము తవ్వుకొని పట్టుకెళ్ళడానికి ఒక సంపదల గని ఉంది మందిరములో. దేవుని సంపద ఒక గనిగా పెట్టాడు. ఈ సంపదల గనిలోనికి వచ్చి నువ్వు నీకు కావాల్సిందంతా నువ్వు తవ్వుకోవడమే. తవ్వుకోవడం అనేది నీ భక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. లోకములో కీడుంది, మందిరములో మేలుంది. లోకంతో స్నేహం చేస్తావా, మందిరముతో స్నేహం చేస్తావా? లోకపు సహవాసమా, మందిర సహవాసమా? లోకములో కీడు పొంచి ఉంది, నిన్ను ఎప్పటికైనా అది పట్టి పీడిస్తుంది. లోకముతోటి నువ్వు పెనవేసుకుంటే, లోకపు సంబంధాలు పెట్టుకుంటే, లోకస్తుల్లాగా నువ్వు తిరిగితే, లోకస్తుల్లాగా నీ భక్తి ఉంటే కీడు మాత్రమే నువ్వు తెచ్చుకోగలుగుతావు. కీడు మేలు రెండు మన మధ్యలో ఉండగా ఏది కావాలి అని కోరుకోమంటున్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము మరణము రెండూ ఉన్నాయి, ఏది కావాలో కోరుకో అంటున్నాడు. మేలు కీడు రెండు ఉన్నాయి, ఏది కావాలో కోరుకో. నష్టముంది, లాభముంది, నీకు ఏది కావాలో కోరుకో అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివైన ఇస్రాయిల్ అందరూ, యూదులందరూ తెలివైన వాళ్ళు, హెబ్రీలందరూ చురుకైన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చురుకుదనాన్ని బట్టి, మనకున్న దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ తెలివిని బట్టి మనం ఎప్పుడు కూడా జీవాన్నే కోరుకోవాలి, ఎప్పుడు మేలునే కోరుకోవాలి, ఎప్పుడు ఆ లాభదాయకమైనటువంటి మార్గాన్ని కోరుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో లోకములో నష్టం పొంచి ఉంది, లోకములో కీడు ఉంది, లోకము నిన్ను కబళించడానికి చూస్తూ ఉంది, నిన్ను నష్టపరచడానికి చూస్తుంది, నీ ఆస్తి అంతా ఆర్తకర్పూరలా కరిగించేయడానికి చూస్తూ ఉంది. మందిరంలో మేలుంది, ఆ మేలు చేత సంతృప్తి చెందుదుము అనే అవగాహన ఇశ్రాయేలు ప్రజలకి ఉంది. కాబట్టి ఇదిగో క్రొత్త నిబంధన సంఘమా, యేసయ్య ద్వారా రక్షించబడిన సంఘమా, నీకు ఆ అవగాహన ఉందో లేదో, పాత భక్తులకి అవగాహన ఉంది. మేము మందిరము తృప్తి, మందిరంలో ఉన్న మేలు చేత తృప్తి పొందేదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడినటువంటి వారై వర్ధిల్లుచూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ అనుభవము, దేవుని జీవము కలిగిన దేవాలయములో నువ్వు నాటబడాలి, నాటబడి వర్ధిల్లాలి. దేవుని కోరిక, దానికి మందిరం మాత్రమే. వర్ధిల్లటము అంటే దేవుని ద్వారా ఒక అభివృద్ధిని జీవితంలో నీ కుటుంబంలో చూడాలి అంటే దేవుని మందిరంలో నాటబడి ముందు
ముందు దేవుని మందిరంలో నాటబడు, స్థిరంగా ఉండు, అస్థిరత్వం వద్దు. కొంతసేపు ఇలాగా, కొంతసేపు అలాగా, గోపిలాగా ఉండొద్దు. గోడ మీద పిల్లి, గోపి అంటే గోడ మీద పిల్లి. కొంతసేపు ఆ ఇంట్లో దూపుదామా, ఇంట్లో దూపుదామా అని చూస్తూ ఉంటుంది అది. కొంతసేపు ఆ సంఘంలో దూకుదామా, ఈ సంఘంలో దూకుదామా అని చూస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేయమాకండి, నాటబడండి. చక్కగా మంచి ఉపదేశం దొరికిందా, మంచి సంఘం దొరికిందా, మిమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారా, ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారా, త్యాగం చేసేవాళ్ళు ఉన్నారా, నాటబడండి. అక్కడ చక్కగా ఆ మందిరంలో నాటబడండి. నాటబడితే మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక, మీ కుటుంబములు వర్ధిల్లుచూ ఉండునుగాక. నా దేవుని మహాకృపచేత మీ కుటుంబములు నాటబడిన వారై నిశ్చయముగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. అందుకే ఇస్రాయేల్ ప్రజలు మేము మందిరం వదలము అన్నారు. వాళ్ళు మందిరం ఎందుకు వదలన్నారో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. మందిరం వాళ్ళు ఎందుకు వదలని శపథం చేసి ప్రమాణం చేశారో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్ర. 93వ కీర్తన 5వ వచనం చదువుదాం. ఎన్నటన్నటికి అనుకూలము. పరిశుద్ధత ఎక్కడా దొరకదు మీకు, ఎక్కడా అనుకూలించదు. మందిరములో అనుకూలంగా ఉంటుంది మీకు. నువ్వు మందిరానికి వస్తేనే పరిశుద్ధ జీవితం చేయగలుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము తప్ప మరొక చోట పరిశుద్ధ జీవితం చేయలేవు. మరొక ఆరాధన, మరొక దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా నీకు పరిశుద్ధత లభించదు. ఎంత వెతికినా పరిశుద్ధత అనే మాటకి చోటు ఉండదు అక్కడ. నీకు పరిశుద్ధత అనే జీవితానికి అనుకూలమైంది ఏమిటయ్యా అంటే మందిరం. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోవడానికి యోసేపుకి ఒకే ఒక్క అనుభవం, పరిశుద్ధత. పరిశుద్ధతని కాపాడుకున్నాడు. చెప్పండి, నా పరిశుద్ధతను నేను బ్రతికున్నంతకాలము కాపాడుకుంటాను. జీవము కలిగిన దేవుని మందిరమే నా పరిశుద్ధతకు అనుకూలము. ఆమేన్. చాలా వివరంగా చెప్పబడింది, దాంట్లో ఏ మర్మం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత నీకు ఎక్కడా దొరకదు. పరిశుద్ధుల్ని దేవుడు ప్రేమిస్తాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు దేవుడు. కనుక పరిశుద్ధతకి దేవుని మందిరం మాత్రమే మీకు అనుకూలతని కలగచేస్తుంది. మరో చోట పరిశుద్ధత మీకు దొరకదు, లభించదు. టీవీ దగ్గర కూర్చుని ఎంత ఉపదేశం విన్నా కానీ, ఎంత గొప్ప సేవకులు చెప్పింది విన్నా కానీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసయ్యే వచ్చి మీటింగ్ పెట్టినా కానీ నువ్వు టీవీలో విన్నావంటే నీకు పరిశుద్ధత రాదు. ఏసయ్యే వచ్చి మీటింగ్ పెట్టినా సరే ఏం డౌట్ లేదు, ఏసయ్య చెప్పమన్న మాట చెప్తున్నా. ఏసయ్య వచ్చి మీటింగ్ ఎట్టినా సరే టీవీలో కనపడుతుందంట, ఏసయ్య వచ్చాడంట, మీటింగ్ ఎట్టాడంట అని నువ్వు చూస్తా ఉన్నావు, పరిశుద్ధత నీకు పొరపాటు కూడా రాదు. మందిరంలోనికి వస్తేనే పరిశుద్ధత నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యశయ్యా 56:7 చదువు. నా ప్రార్థన మందిరంలో మాకు అంగీకారం లగను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవునికి స్తోత్రం. సమయం 22వ సమయంలో ఆ మాట కూడా చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో తన మందిరములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన 2 మాటల్లోని నా ప్రియ దేవుని బిడ్డ, మీరు గమనిస్తే కనుక దేవుని మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అనగా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా మందిరము మాత్రమే సాధ్యమవుతుంది. 2వదిగా వారిని నేను అందులో ఆనందింపచేస్తాను. నీకు ఆనందం అంటూ ఒక అనుభూతి కావాలి అనుకుంటే జీవితకాలంలో అంతమాటు ఏడ్చి ఆనందాన్నే మర్చిపోయాము అనుకుని, ఆనందం ఎలాగుంటుంది అబ్బా, అది మర్చిపోయి ఛానళ్ళు అయ్యింది కదా, అది ఎలాగుంటుంది అనుకుని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని జీవము కలిగిన దేవాలయంలో దేవుడికి సమస్తము సాధ్యమే. నీవు ఎంతో కాలంగా ఆనందాన్ని మర్చిపోయేవేమో, ఎంతో కాలంగా ఆ సంతోషాన్ని మర్చిపోయేవేమో. నీవు నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలో తిరిగి నీ జీవితంలో నీ కుటుంబంలో ఆనందాన్ని స్థాపిస్తాడు, నిశ్చయముగా సంతోషాన్ని స్థాపిస్తాడు. ప్రార్థనకి నీకు అనుకూలంగా ఉంటుంది.
ప్రార్థన మందిరంలోనే చెయ్యాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమూయేలు గ్రంథంలో చెప్పబడిన మాట మనం విన్నాము కదా, నేను యెహోవాకి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఉండి నా ప్రార్థన ఆలకించి ప్రార్థనను సఫలము చేశాను, దానికి ప్రతిఫలము కలిగాను. అంటే నీ అవసరమన్నీ తీరేటట్లుగా, నీ అక్కర్లన్నీ తీరేటట్లుగా ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని మందిరంలో నీ పరిస్థితిని మారుస్తుంది, నీ స్థితిగతులు మారుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, నీ మీదకి ఒక నూతనమైన ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 46వ కీర్తన 4వ వచనము, యెహెజ్కేలు 47వ అధ్యాయం తీసి రెడీగా ఉండమ్మా. కీర్తన 46:6 చదవండి. ఒకళ్ళు బాగా వినండి, ఒక నది ఉంది, చదవమ్మా, దానికి కాలువలు ఉన్నాయి, దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరమును పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరచుచున్నది. చెప్పండి, పడతారా? ఈ సువార్త విన్నారా? యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రజలారా, ఈ మాట విన్నారా? ఒక నది ఉందంట, దానికి కాలువలు ఉన్నాయి, అది ఎక్కడికి ప్రవహిస్తుందో కూడా చెప్పబడి ఉంది. దేవుని పరిశుద్ధ పట్టణంలోనికి, సర్వోన్నతుడైనటువంటి దేవుని మందిరంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవహిస్తూ వాటిని సంతోషపరుస్తూ ఉంది, ఆనందపరుస్తూ ఉంది. మందిరంలో ఏం దొరుకుద్దంటే దేవుని ఆత్మ దొరుకుద్ది, ఒక ప్రవాహంలాగా. అదే యెహెజ్కేలు గ్రంథకర్తలో కూడా 47వ అధ్యాయంలో, ఈదలేనంత నది. ఒకసారి చూడగా ఆ మందిరపు తూర్పు గుమ్మం దగ్గర నేను చూడగా నీరు ఉబుకుతూ ఉన్నది. యెహెజ్కేలు చూస్తున్నాడు దర్శనం, పరలోకంకి వెళ్ళి దర్శనం చూపిస్తున్నాడు యెహెజ్కేలుకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని చూస్తున్నాడంటే ఒక మందిరమును చూసి తిని తూర్పు గుమ్మం దగ్గర నీరు ఉబుకుచూ ఉన్నది. అది నేను చూస్తూ ఉండగానే శీలమండలం ములిగి అంతగా వచ్చేసింది. అలాగా 1000 మూరలు నాకు మోకాళ్ళలోతో వచ్చింది, తర్వాత మలలోతో వచ్చింది, తర్వాత నేను ఏదలేనంత లోతుగా నీరు వచ్చేసింది అంటున్నాడు. మందిరంలోకి అంత నీరు వచ్చేసిందంట. ఏమిటా నీరు అంటే? ఆత్మ ప్రవాహం, ఆత్మ ప్రవాహం. కడవరి దినాల్లో అంత ఆత్మ ఉండాలి. అంత ఆత్మ ఉంటేనే నువ్వు అపవాది చేతిలో నుంచి తప్పించుకోగలుగుతావు, అపవాది పన్నిన పన్నాగాల్లో నుంచి తప్పించుకోగలుగుతావు, సాతాను వేసిన ఆ ఉచ్చులో నుంచి బయటికి రాగలుగుతావు. సాతాను ఉరి పుచ్చుకుని తిరుగుతూ ఉన్నాడు, ఎవడు దొరుకుతాడా, ఎవడు దొరుకుతాడా. వలోడు పుచ్చుకుని తిరుగుతున్నాడు, ఆ వల పుచ్చుకుని ఎవడ మీదకి వల వేద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాడు అపవాది. వాడికి నువ్వు దొరకకుండా ఉండాలంటే నీ నెత్తి మీద దేవుని అభిషేకం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతోటి మనము పరలోకానికి వెళ్దాం, దేవుని ఆత్మను సంపాదించుకుని పరలోకంలో నివసిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా అంటే నువ్వు ఈదలేనంతగా ఉండాలి. ఆ కొండలో ఎక్కడో అడుగు నీళ్లుంటే ఖచ్చితంగా ఆ నీళ్లుని తాగేయడానికి, ఆ నీళ్లుని హరించడానికి అపవాది కాకి రూపంలో వచ్చి గులకరాళ్ళు వేస్తూనే ఉంటుంది నీళ్లు పైకి వచ్చేదాకా. గులకరాళ్ళు వేసి ఆ నీళ్ళు కొంచెం పైకి రాగానే ఆ నీళ్ళని తాగేసి వెళ్ళిపోద్ది. నీ అభిషేకము అట్టడుగున ఉందనుకోండి, ఈ అపవాది రూపంలో వచ్చి నీ జీవితంలో రాళ్ళు పడతానే ఉంటాయి. వ్యాధి అనే ఒక రాయి, అప్పులు అనే ఒక రాయి, బాధలు అనే ఒక రాయి, కుమారుడు మాట వినకపోవడం ఒక రాయి, కూతురు జీవితం బాగుపడపోవడం ఒక రాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, వివాహం అవ్వలేదు రాయి, పిల్లలు పుట్టలేదు ఒక రాయి. ఇవన్నీ రాళ్ళు వేస్తూ ఉంటుంది, అపవాది దొరికిపోతాం. నీ అభిషేకం కుండ నిండా ఉందనుకోండి, చూసిన కాకి వెళ్ళిపోతుంది, దీని కుండ నిండా అంత పని ఉంది అని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హగ్గయ 2:9, యోహాను సువార్త 5:8, యోహాను సువార్త 8:11, ఈ 3 మాటలు చదువుదాం. ఈ కడవరి మందిరం యొక్క మించునని దేవునికి స్తోత్రం. జీవం కలిగిన మందిరంలోకి వస్తే నీ కుటుంబానికి నీకు సమాధానం కలుగుద్ది, నీ కుటుంబంలోని చిక్కు సమస్యల్లో నుంచి సమాధానం కలుగుద్ది. సమాధానం పొందుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. నీ ఇంట్లో గలిబిలు చేస్తున్నాయా? నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ గలిబిలుగా ఉన్నారా? ఒకరి మాట ఒకరు వింటలేదా? ఒకరింటే ఒకరికి పట్టట్లేదా? ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? మీరు దేవుని దేవాలయానికి వస్తే మీ కుటుంబ సభ్యులందరికీ సమాధానం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5:8 ప్రకారంగా, యోహాను సువార్త 5:8 ప్రకారంగా
యెరూషలేము యొక్క మందిర ఆవరణములో దీర్ఘకాలపు వ్యాధితో బాధపడుతున్నటువంటి 38 సంవత్సరాల నుంచి స్వస్థత లేకుండా బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. ఎక్కడ కలిగింది అంటే యెరూషలేము మందిరం యొక్క ప్రాకారముల మధ్యనే కలిగింది. కనుక నీవు మందిర ఆవరణలోనికి ప్రవేశిస్తే నీ వ్యాధి ఎటువంటి దీర్ఘకాలికమైన వ్యాధి అయినా సరే, ఎటువంటి ప్రమాదకరమైన వ్యాధి అయినా సరే, ఎటువంటి మరణాంతకమైనటువంటి వ్యాధి అయినా సరే, మరణము లాంటి వ్యాధి అయినా సరే, నిశ్చయముగా దాని నుంచి నీకు విడుదల కలుగునుగాక. మందిరములోనికి అందుకు రావాలి. మందిరంలోనికి పరమ వైద్యుడు ఉన్నాడు, మన దీర్ఘకాలపు వ్యాధుల నుంచి విడిపిస్తాడు. 38 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయమా? ఒక వ్యాధితోటి ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము మందిరం యొక్క ప్రాకారముల మధ్యలోనే ఆ బెతెస్త కోనేటి దగ్గర ఆ మందిరంలో ఆ యేసు ప్రభు వచ్చి వారికి స్వస్థతనిచ్చాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, మందిరంలోనికి నీవు వస్తే నీకు స్వస్థత, నీ శరీరమునకు, నీ ఆత్మకి, నీ ప్రాణానికి అన్నిటికీ స్వస్థత కలుగుతుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి బిగ్గరగా. యోహాను 8:11 ప్రకారముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవు యేసుక్రీస్తు వారు, నేను చెబుతాను వినండి, నా వైపు చూసి చదవసరం లేదు, ఇక త్వరగా స్పీడ్ అయిపోతుంది, ఇక ఇంజిన్ ఆ రైలు ఇంజిన్ కాస్త స్పీడ్ పెంచాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమని, 8వ అధ్యాయం 11వ వచనంలో ఎలా ఉందంటే, పాపము చేస్తున్నటువంటి ఒక స్త్రీని పట్టుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, అప్పుడే వాక్యం చెబుతున్నాడంటే మందిరంలో వాక్యం చెబుతుంటే ఒక స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి, ఇగో ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, మేము చూసాం, మేమే సాక్ష్యం, కాబట్టి ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ చెప్తుంది, పాత నిబంధన. కనుక రాళ్ళన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నోటి నుంచి ఒకటే మాట వచ్చింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి ఒకే మాట అన్నాడు, మీలో ఎవడైనా పాపం చేయకపోతే వేసేయండి అన్నాడు. అంతే, వేసేయండి, ఈరోజు మీరు కోరుకున్నట్టుగా స్త్రీని చంపేయండి, ఎవడైనా పాపం చేయకపోతే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తుందో సమాధానం తెలుసా? పాపక్షమాపణకు మందిరము మాత్రమే. పాపక్షమాపణ, ఒకరికి పాపక్షమాపణ ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేనును నిన్ను శిక్షించట్లేదు, పరిశుద్ధంగా జీవించు అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుని ప్రేమ ఏం చేసిందంటే పాపక్షమాపణ కలగచేసింది. ఆ స్త్రీకి పాపములో చేసినటువంటి ఆ స్త్రీకి క్షమాపణ కలిగే స్థలం మందిరము. రెండవదిగా, శిక్ష నుంచి తప్పించేది మందిరమే. ఆయన శిక్ష వేయలేదు, వాళ్ళు పాపం చేయలేదు, వాళ్ళు చేశారు కాబట్టి రాళ్ళు వేయలేదు. నేను పరిశుద్ధుడు కదా, ఏసయ్య పరిశుద్ధుడు కదా, మరి ఏసయ్య ఒక రాయి తీసి కొట్టాలిగా. పాపం లేని వాళ్ళే రాయి, పాపం చేయని వాడే రాయి వేయమన్నాడు కదా, మరి అక్కడ పాపం చేయని వ్యక్తి ఏసయ్య కూడా ఉన్నాడుగా, మరి ఏసయ్య ఒక రాయి తీసుకుని వెయ్యాలి కదా. దాని అర్థం ఏమిటయ్యా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శిక్ష విమోచన, శిక్షకు నుంచి విమోచించే దేవుడు. పాపమును క్షమించడమే కాదు, శిక్ష నుంచి విమోచించే దేవుడు. డబల్ బెనిఫిట్ అన్నమాట. పాపము నుంచి క్షమాపణ కలుగుతుంది, రెండవదిగా శిక్ష విమోచన కలుగుతుంది, శిక్ష పడకుండా విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మలాకీ 3వ అధ్యాయము 10-12 వచనాల ప్రకారంగా దీవెనలు కుమ్మరించబడటానికి మందిరము. మందిరములో మాత్రమే నీకు దీవెనలు కుమ్మరించబడతాయి. ఇందాక మనం చదివాము, మా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 10-12 వచనాల ప్రకారంగా దీవెనలు కుమ్మరించడానికి మందిరానికి రావాలి. నీ మీద దీవెనలు కుమ్మరిస్తాడంట దేవుడు, మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట అయితే మనకు అనుకూలమే, ఈ మాట అయితే మనందరికీ చాలా సంతోషమే, అనుకూలమే. ఇంక మిగతా విషయాలు అంటారా, కొంచెం చూద్దాం, ఆలోచిద్దాం అంటున్నారు. వారు తీర్మానం చేసుకున్నారు, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కుటుంబం ఈరోజు నుంచి దేవుని వెలుగుతో నింపబడద్ది. ఈరోజు నుంచి నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఉన్నతమైన స్థితిలోనికి వస్తారు, ఉన్నతమైన నడిపింపు వస్తుంది. తీర్మానం తీసుకో దేవుని బిడ్డ. మొదటి తిమోతికి రాసిన 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మన ప్రవర్తన, మన తీరుతెన్నులు, మన మంచి మార్పులు రావాలంటే దేవుని మందిరానికి రావాలని రాయబడి ఉంది. మొదటి తిమోతికి రాసిన 3వ వచనం ప్రకారంగా మన ప్రవర్తన, మన తీరుతెన్నులు సరిచేసుకోవటానికి మందిరానికి రావాలి. మంచి మార్పులు పొందాలంటే మందిరానికి రావాలి. ఎస్, ఈరోజు మందిరానికి వచ్చారు, మంచి మార్పులు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవాలి. ఆయన ఆలయంలోనికి ఆయన హఠాత్తుగా వస్తాడు, చెప్పడు పెట్టడు సమయం ఏంటో తెలియదు. ఆయన ఆలయంలోనికి హఠాత్తుగా వస్తాడంట తిరిగి. కనుక మనము ఆలయంలో, దేవుని మందిరంలో ఎలాగుండాలి, ఆయన రాకడ కొరకు
సిద్ధపాటు చేసుకోవడానికి దిద్దుబాటు చేసుకునే క్రైస్తవులుగా ఉండాలి. సిద్ధపాటు కొరకు దిద్దుబాటు. నువ్వు దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్నారు ఎందుకనయ్యా అంటే, తిరిగి ప్రభువారు మందిరంలోనికి వస్తానంటున్నాడు. తిరిగి మందిరంలోనికి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ సిద్ధంగా ఉండటానికి దిద్దుబాటుకి నువ్వు మందిరానికి రావాలి, దిద్దుబాటు చేసుకోవాలి. మనలో ఉన్న ఆ చెడు నడతనే దిద్దుబాటు చేసుకుని వాటిని తీసివేయాలి, తీసి పారేయాలి. విసర్జించాల్సినవన్నీ విసర్జించేయాలి, పాడే తొలగించాల్సినవన్నీ తొలగించుకోవాలి. కాబట్టి దేవుని మందిరము అందుకు కావాలి. దేవుని మందిరములో అనగా ప్రభు రాకడికి నీ ఆత్మ సిద్ధపడేటట్లుగా. నువ్వు బాప్తిజం పొందావు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో, మరి నువ్వు నీ ఇష్టానుసారంగా తిరిగితే ఎలాగా? నీకు ఒక విధేయత ఉండదా? నీకు ఒక క్రమం ఉండదా? దేవుని మందిరంలో కాస్త పరిచర్ చేయాలని ఉండదా? పరిచర్ చేసే మనసు లేదంటారా? దేవుని మందిరానికి చేస్తేనా మనుషులకు చేసినట్టు అనుకుంటున్నారా? దేవుడికి చేసినట్టు అనుకుంటున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లోనూ కూడా మనము దిద్దుబాటు చేసుకుని ప్రభు మందిరంలోనికి ఆకస్మికంగా వస్తాడు. మన చరిత్ర అంతా విప్పుతాడు. ఆయన ధవళవర్ణ సింహాసనం ఎదుట నిలబెట్టబడతాం. మన చరిత్రంతా విప్పుతాడు. కంపు కంపు కొడద్దా రోజుని. నువ్వు రహస్యంగా నీ చరిత్రని దాచిపెట్టేసి లోపల రహస్యంగా దాచేయడానికి ఇదేదన్నా ఇంటి దస్తావేదులా? మనం బీరువాలో పెట్టి దాచేస్తాంగా? ఇంటి దస్తావేదుల్ని బీరువాలో పెట్టి దాచేస్తాము? ఆస్తి దస్తావేదులు బీరువాలో పెట్టి దాచేస్తాము? వెండి నగలు, బంగారపు నగలు, డబ్బు కట్లు బీరువాలో పెట్టి దాచేస్తాము? అలా దాచేయడానికి ఏమైనా కుదురుతుందా? రహస్యమే తెలియని దేవుడే, మరుగే ఎరగని దేవుడే, నీవు తేటగా కనిపిస్తావు. నీ చరిత్ర అంతా బయటెడతాడు దేవుడు. నీ చరిత్ర అంతా బయటెడితే దేవదూతల మధ్యన తల ఉంచుకుని చిచి ఇలాంటి క్రైస్తవం చేశాడా ఇతను అనిపించుకునేటటువంటి పరిస్థితి రాకూడదు. కనుక మన జీవితంలో తప్పులు, మన జీవితంలో పొరపాట్లు, మన జీవితంలో ఉన్న దోషాలు అన్నీ సరిదిద్దుకోవడానికి, ఆ ప్రభు యొక్క రాకడికి సిద్ధపడటానికి మందిరము కావాలి. దేవునికి స్తోత్రం. ఉజ్జీవంగా మొదటి ఉజ్జీవమే కడవరి వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్పబడుతున్న మాట, మనమే ఒక మందిరంగా మారిపోవాలి. మందిరపు రూపాంతరం చెందాలి. మనమే ఒక మందిరంగా మారిపోవాలి. దేవుని ఆత్మ నివసించే మందిరముగా మనం మారిపోవాలి. మన ప్రాణాత్మ దేహాలు అంతమాటు దేవుని ఆత్మ వచ్చి ఆ చల్లపూట వేళ ఆదాము అవ్వతోటి యెహోవా దేవుడు ముచ్చటించినట్లుగా మనతో ముచ్చటించడానికి, మనలో నివసించడానికి నేను వారి మధ్యన నివసిస్తాను అని చెప్పాడు దేవుడు. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక చివరిగా మనమే మందిరముగా ఉండాలంటే మనకొక మందిరం ఉండాలి ఇక్కడ. అందుకని ఇస్రాయేల్ ప్రజలందరూ తీర్మానం తీసుకున్నారు, మాకు ఒక మందిరం కావాలి. ఆ మందిరాన్ని మేము విడిచిపెట్టము, ఆ మందిరాన్ని మేము విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట చెప్పమంటారా? నీవు ఒక్కరిగా ఉండి సాధించేది ఏమీ లేదు. ఆయనకి వేరై నువ్వు, నాకు వేరై మీరేది సాధించలేరు అని యోహాను 15లో రాయబడి ఉంటే చదువుకోండి. కనుక ఆయన అంటే మందిరమే, ఆయన అంటే మందిరమే. మందిరానికి వేరయ్యి నువ్వు ఏమీ సాధించలేవు, ఏమీ పొందుకోలేవు. ఇంకో మాట చెప్పమంటారా? నీవు ఒక్కరిగా ఎదురవుతున్న ఎదురింపులను ఎదిరించలేవు. నీకు ఒక సంఘం కావాలి, నీకు ఒక సహవాసం కావాలి. సంఘము సహవాసము కావాలంటే మందిరం కావాలి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరంలోనికి వస్తే నీ గురించి ఎలుగెత్తి సంఘమంతా ప్రార్థన చేస్తారు. సాతాను ఎదురింపులు, అపవాది బెదిరింపులు ఇవన్నీ నువ్వు దాటలేవు ఒక్కడిగా, నీకు నీవుగా దాటలేవు. నీకు సంఘం సపోర్టు కావాలి, సహవాసం సపోర్టు కావాలి. మనకు మన కుటుంబానికి ఏర్పడుతున్న శోధనలు దాటాలి అంటే కనుక నా ప్రియ దేవుని బిడ్డ, సహవాసము సంఘము కావాలి, సేవకుడు కావాలి, మందిరము కావాలి. కాబట్టి మందిరాన్ని మేము వదలము అన్నారు. ఎన్ని యుద్ధాలే వచ్చినా, ఆత్మ సంబంధమైన యుద్ధాలు, ఎన్ని పోరాటాలే వచ్చినా వాటిలో జయం పొందాలి అంటే నీవు సంఘటితముగా ఉండాలి. సంఘటితముగా అంటే అందరూ కలసికట్టుగా ఉండాలి, అందరూ కలసికట్టి ప్రార్థన చెయ్యాలి, అందరూ ఒక సమస్య గురించి ఎలుగెత్తి ప్రార్థించాలి. నీకంటూ ప్రార్థన చేసే ఒక గుంపు ఉండాలి,
ఒక గుంపు ప్రజలు ఉండాలి. అందుకనే ప్రేమించు, అందరినీ ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో ఐక్యతగా ఉండండి. ఒకరి ఒకరి సమస్యలు ఒకరు పంచుకుని ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా పేతురు చెప్పిన మాట ప్రకారంగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనమే కట్టబడాలి, మన దేహమే కట్టబడాలి. దేవుని ఆత్మ నివసించేటంతగా మనకి సమర్పణ రావాలి. అలాంటి సమర్పణలోనికి నీవు వచ్చుదువు గాక, నీ మధ్యన దేవుడు ఆత్మ నివసించును గాక, నీతో పాటుగా నీ కుటుంబంతో పాటుగా దేవుని నివాసము ఉండును గాక. అందరూ మోకరించండి. పరిశుద్ర ప్రేమ స్వరూపినికి స్తోత్రం. సూత్రం సర్వశక్తిగా సర్వాధికారమైన సర్వనతుర నీ నామంలో వాడబడిన దైవ సేవకులను వాక్యాత్మ స్వరూపుడిగా ఇంతవరకు దేవ నీ వాక్యాన్ని విడుదలగలు చేసి ప్రతి ఒక్కరికి ఆదరించే విధముగా దేవ నీ కృపా సారథ్యంలో సేవకుడు మాట్లాడిన ప్రతి వాక్శక్తి ద్వారా దేవ ప్రతి ఒక్క ఆత్మ ఆదరించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ నెమ్మది పొందుకోవాలి. అట్టి రీతి ఆత్మీయ అనుభవంలోకి ప్రతి ఒక్క ఆత్మ నడిపించబడే వాక్శక్తి గలను అభిషేకంతో సేవకుడిని ఇంకను అభిషేకించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమా కీర్తి ప్రభావాలు మీరు మాత్రమే చేర్చుకోమని నజరేడ నా యేసయ్య నామంలో అతి మిక్కిలు బ్రతుకులాడి అడిగినవన్నీ పొంది ఉన్నాము పరలోక పరమ తండ్రి, ఆమేన్. జమనాకు మేలాయనే ఆపనిందలే నాకు ఆశీర్వాదమాయనే, జమనాకు మేలాయనే యేసుని దివ్య ఉపదేశమే నాకిల నేర్పించెని, యేసుని దివ్య ఉపదేశమే నాకిల నేర్పించెని. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధనా. శ్రమ నాకు మేలాయనే, వాక్య ధ్యానమే ఓర్పును నేర్పి నిరీక్షణతో నన్ను నింపెనే, నా ప్రభువుతో వాక్య ధ్యానమే ఓర్పును నేర్పి నిరీక్షణతో నన్ను నింపెనే, సహవాసమే నా ఎడల కృపగా మారే, యేసునితో ఈ సహవాసమే నా ఎడల కృపగా మారే. ఆరాధనా ఆరాధనా యేసునికే